Kumuram Bheem Asifabad Jilla Parishad Sarvasabha Samavesham Adhikarula Teerupai Adyanta Gharangaranga Sagindi Kumuram Bheem Asifabad Jilla CEO Ratnamala Adhyakshana Jilla Kendramloni Collector Karyalayamlo Jarigina Jilla Parishad Sarvasabha Samaveshamlo Paluvuru Praja Pratinidhulu Adhikarula Teerupai Mandipattaru Adhikarulu Abhivruddhi Panulaku Sambandhinchina Padakala Pampiniki Sambandhinchina Samacharam Ivvadam Ledantu Asahanam Vyaktam Chesaru మొత్తం 44 శాఖలకు గాను 9 శాఖలపై మాత్రమే సమీక్ష జరిగి ఆయా శాఖల్లో ఉన్నతాధికారులు పట్టింపు లేని తనపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి మాట్లాడుతూ అధికారులు మండలాల వారీగా గ్రామాల వారీగా అమలవుతున్నటువంటి పథకాలను స్థానిక ప్రజాప్రతినిధులు తెలియజేయాలని అన్నారు. ఇక కళ్యాణ లక్ష్మి మాదిరి బీసీ బంధు మైనారిటీ బంధుతో పాటు ఇతర పథకాలను ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. इंजीनियर कभी चेयर लगाने के आज की तो सीट और है आज की तो को टू बी फ्रॉम देयर ठीक है सो दैट మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేస్తానని అనౌన్స్మెంట్ చేయడం గౌరవ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి మేడం దానిని ఇన్ఛార్జ్ గా వ్యవహరించడం చాలాసార్లు ఇక్కడ వచ్చి చెక్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే మీకు స్టాఫ్ లెవెల్ స్టాఫ్ కోసం కరెక్ట్ గా అడగండి ఇంకో స్టాఫ్ తెప్పించుకోండి. ఇప్పుడు ప్రిస్టీజియస్ కదా ఇప్పుడు అంతా డెంగ్యూ వస్తున్నది మలేరియా వస్తున్నది ఇవాళ మా డెప్యూటీ సీఆర్కి జ్వరంతో 2-3 మీటింగ్లు రాలేదు. మీరు శుద్ధ జలం ఇస్తాం అని చెప్పి మా యొక్క అనౌన్స్మెంట్ ఉంటే మీరు శుద్ధ జలంగా ఇంటర్ ఇంట్లో రావడం లేదు. మీరు ఇంట్రా చేసేటువంటి కంట్రాక్ట్ పిలిపియండి గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచే కలెక్టర్ గారిని రివ్యూ తీసుకోండి. వై యూ ఆర్ నాట్ కంప్లీటింగ్ వాట్ ఇస్ రీజన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం అది డిస్కస్ చేయకుండా మీరు మేము నెత్తి మీద వేసుకొని మీకు అది కలుస్తానని అదే మధ్య కలుస్తాను అనేది మాత్రం లేదు. దాన్ని ఎందుకోసం అని డిలే చేస్తున్నాడు ఇంట్రా చేసేదానికి అయితే నల్ల రెండవది మీ ఇప్పుడు ఈరోజు మీ కార్మికులందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు జీతాల కోసం. దాదాపు 6 నెలలు 9 నెలలు 1 సంవత్సరం నుంచి జీతాలు లేవు. మరి సాటిస్ లేనప్పుడు మీరు దాని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి. ఎవరు కంట్రాక్ట్ ఎవరు మెగానా ఒకటి ఉంది ఇంకొకటి ఉంది వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ వాళ్ళు పిలిపియండి కలెక్టర్ కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళకి సాటిస్ ఇవ్వడం లేదు. పని చేస్తేనే వాళ్ళ ప్రతిదిన వస్తుంది కదండి. అలాంటి వాళ్ళు బజార్లో పడేసి పూర్తి స్థాయిలో దాదాపు 15 రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకుని ఇంకోబట్టి అందులో సార్ కలెక్టర్ గారు అందులో 60 మంది పనిచేస్తూ ఉంటే 178 మంది రిజిస్టర్ పేర్లు ఉన్నాయి అది ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ పేర్లు చేయడం బట్టే మీరు సరిగ్గా సాటిస్ ఇస్తారని చెప్పి వాళ్ళకి వాళ్ళకు మొన్న ఇక్కడ కలిసినప్పుడు సార్ మాకు ఆ లిస్ట్ కావాలి అటెండెన్స్ లిస్ట్ కావాలి సార్ని కూడా అడిగింది అడిగితే వాళ్ళు కాంట్రాక్ట్ దగ్గర ఉంటారు సార్ అని చెప్పడం జరిగింది. నేనేమంటే మీ డైలీ అటెండెన్స్ లిస్ట్ కావాలి ఎంత తర్వాత కన్సర్న్ కాంట్రాక్టర్స్ ఎందుకు పేమెంట్ చేయడం లేదు. ఒకరు పేమెంట్ ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే ఫిక్స్ ఆపండి మీరు అడగండి ఒకసారి మీరు ఒక అథారిటీ కాబట్టి మీరు అడగండి మీరు అతను కాకపోతే కలెక్టర్ గారితో ఆ నోటీస్ వరకు పిలిపియండి. మీరు అక్కడ వేరే దగ్గర ఆంబులెన్స్లో గురించి ఏ సాఫ్ట్వేర్ చెప్పండి అప్పుడు స్వామి సాఫ్ట్వేర్ స్వామి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లైట్ సార్ లైట్ చేసి పక్కన పెట్టారు లైట్ ఎంత అయితే సార్ లైట్ లైట్ పెట్టాను అంబులెన్స్ లైట్ పెట్టాను ఎంత అయింది ఎంత 2-3 వేలు ఎంత 2-3 వేలు అట్లా మళ్ళా అంతా అక్కడ 2-3 వేలు ఇచ్చి మీరు అంబులెన్స్ తీసుకెళ్ళారు ప్రైవేట్ ఏం చేయట్లేదు. మొన్న ఒక ఆశ వర్కర్ చనిపోతుంది సార్ ఆశ వర్కర్ కులా బాంకడానికి అంబులెన్స్ లేదు మీరు మళ్ళా వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అంబులెన్స్ ఎవరికి ఉపయోగపడుతుంది మరి అంబులెన్స్ ఆశ వర్కర్ అంటే మీరు మన స్టాఫ్ కదా ఆశ వర్కర్ అంటే మన స్టాఫ్ కదా ఈ మన స్టాఫ్ కూడా ఉపయోగపడే అంబులెన్స్ ఉండేందుకు లేకపోతే జస్ట్ 4-5 డేస్ బ్యాక్ మళ్ళీ ఒక పేషెంట్ వచ్చేసి అంబులెన్స్ లేదు అవలంబులెన్స్ ఉంది అవలంబులెన్స్ కేవలం జస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది అవి కూడా మళ్ళీ వాళ్ళని తీసుకోవడానికి ఉపయోగపడదు మళ్ళీ లేదు. సో అంబులెన్స్ యొక్క
మానిటరింగ్ కరెక్ట్ లేదు సార్. ఒకటి మనుషులను ఆపరేషన్ చేస్తారు కానీ మనం ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ని ఆపరేషన్ చేసి దానికి వచ్చి రోజు పేపర్లు చూస్తున్నాం సార్. మా మీద ఇష్టం వచ్చినట్టు మా గవర్నమెంట్ మీద కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధుల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతున్నాం సార్. ఆ బాధతో మాట్లాడుతున్నాం సార్. గవర్నమెంట్ ఇంత పెద్ద మెడికల్ కాలేజీ ఇచ్చేసి మనం 15 ప్రారంభిస్తున్నాం. జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చిన ఇంత ముందు చైర్మన్ మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవి తీసుకొచ్చి కూడా ఇప్పుడు అదేదో చిన్న కట్టడం లేని కారణంగా అది కాలేదు. మొన్న మీకు కూడా చెప్పినాం సార్ చిన్న బోల్ట్ పోయిన కారణంగా అది స్కాలింగ్ మిషన్ పనిచేసి బయటకు పోతున్నది. ఇవి కొంచెం మనం జిల్లా ఆసుపత్రిని సార్ మీరు ఏదో ఒక సెటిల్ పెట్టుకుని ఖచ్చితంగా విజిట్ చేయాలి. రెండవది సార్ ఈ ఓపీ పేషెంట్లకు ఆధార్ కార్డు అడుగుతున్నాం.